గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? హైడ్రోజన్ అనేటటువంటిది మనకు ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మరి ఈ హైడ్రోజన్ అనేటటువంటిది వివిధ రకాలైనటువంటి మినరల్స్తో వీటన్నిటితో మిక్స్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోకార్బన్స్ అంటూ ఉంటాం. మనకి కోల్ కానీ పెట్రోలియం కానీ ఇవన్నీ హైడ్రోకార్బన్ యొక్క ఉత్పాదకాలని చెప్తూ ఉంటాం. ఎస్పెషలీ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ హైడ్రోజన్ ఉంటుంది. కానీ ప్యూర్ హైడ్రోజన్ని H2 హైడ్రోజన్ గ్యాస్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్. మరి ఆ ఇంపార్టెంట్ ఎనర్జీని తయారు చేయడానికి ఇదిగోండి, హైడ్రోజన్కి సంబంధించి ఫ్యూయల్ సెల్స్ అని రకరకాల మెథడ్స్ ద్వారా హైడ్రోజన్ని తయారు చేయొచ్చు. మరి ఇంతకుముందు ఈ హైడ్రోజన్ని తయారు చేయడానికి ప్రాసెస్ అంతా జరగడానికి ఎలక్ట్రిసిటీ వాడాలి. ఆ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది మళ్ళీ థర్మల్ కానీ ఇవి వాడితే వాటి నుంచి మళ్ళీ పొల్యూషన్ వస్తుందా? దాని బదులు ఈ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడానికే మనము విండ్ పవర్ కానీ లేదా సోలార్ పవర్ని కానీ వీటిని ఉపయోగించి హైడ్రోజన్ని ఎలక్ట్రోలైసిస్ అంటారు. ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ఫ్యూయల్ వస్తే దానికి మనం రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకొని హైడ్రోజన్ని తయారు చేయగలిగితే దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అని అంటాము. ఒకవైపు హైడ్రోజన్ అనేటటువంటిది ఒక ఎనర్జీ, దీనికి ఉపయోగపడుతుంది. దాన్ని తయారు చేయడానికి వాడేది కూడా గ్రీన్ సోర్సెస్ వాడుతున్నాం, సోలార్ విండిలాగా. అప్పుడు అది ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించగలుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయగలుగుతుంది.